హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో బ్రెడ్ బూరెలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీతో ఉన్నాయి వీటిని జన్మలో ఒక్కసారైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉన్నాయి సూపర్ టేస్టీతో కుదిరిపోయాయి ఈరోజైతే వీటిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా వీటికి వన్ కప్పు సుజీరవ్వ రవ్వ వన్ కప్పు షుగరు కొద్దిగా జీడిపప్పు ఒక ఐదు ఆరు యాలకలు అలాగే నెయ్యి కూడా కావాలండి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను మనకు ఎన్ని బూరెలు కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి స్టవ్ పైన వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్మైన నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుని దూరగా వేపుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు సైడ్ ఆఫ్ తీసుకోవాలి ఇదే నెయ్యిలోనే కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మరో వన్ టేబుల్ స్పూన్ మైన ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వన్ కప్ సుజీ రవ్వకు త్రీ కప్స్ యాడ్ చేసుకోవాలండి నేనైతే వన్ కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను వన్ ఈస్టు త్రీ రేషులో వాటర్ ని యాడ్ చేసుకొని షుగర్ వేసేసుకొని కచ్చా కచ్చాపచ్చాగా దంచిన యాలకలను కూడా వేసేసుకొని వాటర్ ని సలసలా ఉడకనివ్వాలి వాటర్ చక్కగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు సుజీ రవ్వను వేసేసుకొని రెండు మూడు సార్లు చక్కగా కలియ ఇదంతా దగ్గర పడేంత వరకు చివరన వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని మరి ఒకసారి కలయదిప్పేసి దీన్నంతా చల్లారిని ఇవ్వాలండి మనం కేసరిని ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట కేసరి చల్లారిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఒకే వేలో పెట్టేసుకొని సైడ్ ఎల్లో పార్ట్ అడ్జస్ట్ ఉంటుంది కదా వాటిని అన్నింటినీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసేసుకోవాలి నాలుగు సైడ్లు ఈ ఎల్లో పార్ట్ని రిమూవ్ చేసేసుకోండి మనకు వైట్ స్లైడ్ అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కేసరీని చిన్న చిన్ని ఉండలుగా చేసేసుకోవాలి మరి పెద్ద ఉండలు ఏం చేయద్దండి చిన్న చిన్ని ఉండలుగా చేసుకోండి బ్రెడ్కు పట్టే విధంగా ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని ఉండలుగా చేసేసుకోండి ఇప్పుడు బ్రెడ్ని వాటర్లో డిప్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ని కూడా చేత్తో గట్టిగా నొక్కేసేయండి ఇలా నొక్కేసిన తర్వాత బ్రెడ్లో ఈ కేసరి ఉండని పెట్టేసేసి నాలుగు పార్ట్స్ని క్లోజ్ చేసేసేసి ఉండలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్కడ మనకు హెల్తీ అనేది లేకుండా అలాగే చారలు అనేవి లేకుండా చక్కగా ఉండనంత బ్రెడ్లో పెట్టేసేసి ఒక ఉండలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి బూరెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎక్కడ హెల్తీ ఉంటే కనుక అది చక్కగా డీప్ ఫ్రై అయ్యదు ఆయిల్లో వేస్తే విరిగిపోయినట్లు వస్తుంది సో చక్కగా ఉండలాగా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి స్టవ్ పైన ఒక గుంటపాటి పెన్నంలో ఈ ఉండలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ బూరెల్ని ఆయిల్లో వేసేసుకొని అటు ఇటు కదుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి మాడిపోయినట్లు అనిపిస్తాయి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తాయి మంచి టేస్టీతో ఉంటాయి చాలా బాగుంటాయండి జన్మలో ఒక్కసారైనా ఈ బ్రెడ్తో చేసుకున్న బూరెల్ని టేస్ట్ చేయాలండి లేకపోతే కనుక మన లైఫే వేస్ట్ అనిపిస్తుంది అంతా చక్కగా టేస్టీగా చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను మంచి టేస్టీతో వచ్చేసాయి రెండు తినాలనిపించుకున్న దాన్ని నాలుగు తినేసేసాను అనమాట మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చాయి అంత టేస్టీతో ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉంది ఎలా కుదిరాయి చక్కగా వచ్చాయో లేదో కూడా నాకు కామెంట్ చేయండి మరి మీకు ఈ బ్రెడ్తో బూరెల్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో